నీళ్లు నిధులు నియమకాల కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నారు తెలంగాణ వాసులంతా. ఇప్పుడు ఈ మూడు సామాన్యులు నిరుద్యోగులకు అందని ద్రాక్షలాగా మారాయి. నీళ్లు గోదావరిలో నిధులు కాంట్రాక్టర్లకు నియామకాల విషయానికి వస్తే మాత్రం అంతా నిల్. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో తెలంగాణ సర్కార్ ఘోరంగా విఫలమైంది. వారిని నమ్మించి నట్టేటనే ముంచేసింది. నోటిఫికేషన్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినా కూడా ఫలితం లేకుండా పోయింది. వయస్సు పెరిగిపోవడం, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అసలు ఉద్యోగాలు భర్తీ అవుతాయా అంటే అది అనుమానమే. లక్ష మంది పిల్లలకు యువకులకు తెలంగాణ రాష్ట్రం కనుక వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిన ఒక లక్ష మందికి ఈ 5 సంవత్సరాలు అంటే ఇక్కడ నుంచి 5 సంవత్సరాలు కాదు అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 2014 నుంచి 2019 లోపు 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి తీర్థమని చెప్పిన అధ్యక్ష, కల్పించి తీర్థం. నిరుద్యోగులను దారుణంగా మోసం చేసింది టిఆర్ఎస్. అధికారం కోసం వారిని పావులా ఉపయోగించుకుని అందలం ఎక్కగానే మర్చిపోయింది. 6.5 ఏళ్ల నుంచి అదిగో నోటిఫికేషన్, ఇవిగో ఉద్యోగాలంటూ ఊరిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో దాదాపు 1.5 లక్షల పోస్టులు ఖాళీలతో వెక్కిరిస్తున్నాయి. ఒక్కో డిపార్ట్మెంట్ లో 3 చేయాల్సిన పనిని ఇద్దరితో నెట్టుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏళ్ల తరబడి ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో పని భారం పెరుగుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటేనే శ్రమ దోపిడీ విధానం, ప్రజలను దోపిడీ విధానం తప్ప మరొకటి కాదు. అందువల్ల తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏదైనా సరే, తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరినీ కూడా రిటైర్ చేస్తామని చెప్పి మనం చేస్తాం. రాష్ట్రంలోని 32 ప్రభుత్వ శాఖల్లో 4.57 లక్షల కేడర్ స్ట్రెంగ్త్ అవసరం కాగా ప్రస్తుతం 3.09 లక్షల మందే ఉన్నారు. ఇంకా భర్తీ కావాల్సినవి 1.5 లక్షల పోస్టులు. ఇన్ని ఖాళీలను పెట్టుకుని పనుల్లో వేగం పెరగాలని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అంతేకాదు, ప్రతి నెల 400 నుంచి 500 మంది వరకు రిటైర్ అవుతున్నారు. దీంతో ఖాళీల సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థల్లో ఆఫీసర్లు, లెక్చరర్లు, టీచర్లు, ఇతర స్టాఫ్ కొరతతో అడ్మినిస్ట్రేషన్, టీచింగ్ గాడి తప్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోనే ఎక్కువగా 37,559 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కసారి మాత్రమే టీచర్ పోస్టులను భర్తీ చేశారు. తర్వాత దాని ప్రస్తావన ఎత్తడం లేదు. స్కూల్స్ లో టీచర్లు లేక విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో సుమారు 1500 పోస్టులు భర్తీ చేయాల్సింది, లేకుంటే నిధులు నిలిపివేస్తామని యూజీసీ హెచ్చరించడంతో కొంత హడావిడి చేసి ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో మ్యాన్ పవర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మెడికల్ సేవలైతే మరింత దారుణంగా మారాయి. హాస్పిటల్స్ లో సిబ్బంది లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే నా ప్రభుత్వం కళ్లు తెరిచి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి, లేకుంటే మలిదశ ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు నిరుద్యోగులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.